అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, పండుగలలో పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగేనండి. అందులోనూ పల్లెటూరులో పండుగ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సరదాగా సంక్రాంతికి పిండి వంటలు, మేమందరం కలిసి ఏం చేసుకున్నాము, ఏమేమి రకాలు వండుకున్నాము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసినట్లయితే మేము ఏమేమి వంటలు చేసుకున్నాము, అలాగే ఎంత క్వాంటిటీతో ఈ పిండి వంటలను చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయనే విషయం కూడా మీ అందరికి క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లీ కొన్ని ప్రదేశాల్లో ఆకు వండ్లను కూడా అంటారు. ఇది కొన్ని ఆకు వండ్లు అంటారు. మా చెల్లి చేస్తుంది కదా, ఇవి ఆకు వండ్లు. అరిటాకుల్లో ఆకు వండ్లు, ఇట్లీ చెక్కలని ఆకు వండ్లని ఇంకా ఇంకేమైనా అంటారా వేరే ప్రాంతాల్లో ఉన్నా? ఈరోజు ఈసారి 23వ సంవత్సరంలో మేము చేసుకున్న సంక్రాంతి పిండి వంటలు అండి ఇవి. ఇప్పుడైతే ప్రజెంట్ చెక్కలు చేస్తున్నాము, తర్వాత కొబ్బరి బూరెలు వండాలి, ఇంకా తర్వాత మేము వండుదామంటే మా అత్తగారు వండాల్సిందే కదండి. ఇక ప్రజెంట్ అయితే ఈ రెండు వంటకాలకు అయితే ప్రిపేర్ అవుతున్నాం ఈరోజు. నిన్న మొన్న మా అత్తది మా పిన్నాళ్ళు చేశారు. ముందుగా మేము ఊళ్ళోని మా పిన్ని వాళ్ళ ఇంట్లో పిన్ని వంటలు స్టార్ట్ చేశామండి. ముందుగా పిన్ని వాళ్ళకి అందరం కలిసి వండబోతున్నాం, తర్వాత అత్త వాళ్ళకి, పక్కనే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటారు వాళ్ళకి, తర్వాత మాకు. ఫస్ట్ అత్తయ్య గారు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో వండుకున్నామండి అందరం కలిసి, తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళందరూ కలిసి వచ్చి మా ఇంట్లో. పండుగ అంటేనే నలుగురు కలిసి చేసుకుంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. చుట్టాల రాకతోనూ లేదా కొత్త అల్లుడు ఇంటికి వచ్చే వేళ ఈ సంక్రాంతి పండుగ కళ అనేది మారిపోతూ ఉంటుంది. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలండి. ఎంతో ఎంతో కొద్దిగైనా సరే పిండి వంట అయితే చేయకుండా ఈ పండుగ అయితే జరగదనమాట. ఇప్పుడు అత్తయ్య గారు చేస్తున్నారు కదండి, ఇప్పుడు బెల్ల బూందీ వండుతున్నారండి. బెల్ల బూందీ కోసం ముందుగా బూందీ అనేది దూస్తున్నారు అన్నమాట. చాలామంది తెలిసే ఉంటుంది, మరి మా పల్లెటూరులో మేము ఏ విధంగా వండుకుంటున్నా అనే విషయం కూడా షేర్ చేయాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా, కట్టి పొల్లల మీద చక్కగా ఒక పెద్ద బాండి పెట్టేసి అత్తయ్య గారు బెల్ల బూందీ కోసం బూందీ అనేది దూస్తున్నారండి. కేజీకి 2 కేజీలు బెల్లం అయితే బెల్లం పాకం చక్కగా ఉంటుందట. నాకు పెద్దగా వంటలేని రావండి, అత్తయ్య గారు చేస్తుంటే చూస్తూ ఉంటాను, సహాయవేదన చేస్తూ ఉంటాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను కూడా. బూందీ దూసిన తర్వాత ఇక పాకం కోసం ఒక పెద్ద బాండి పెట్టి అందులో 2 కేజీలు బెల్లాన్ని చితక్కొట్టి 1/2 లీటర్ నీళ్లు పోసి మరగనివ్వాలండి. మరగిన తర్వాత ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని ఇలా పాకాన్ని వేసినట్లయితే ఒక ఉండలాగా వస్తుంది. ఇలా గట్టిగా ఉండగా వస్తే దీన్ని ముదురు పాకం అంటారన్నమాట. చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత ఇందులో ముందుగా దూసినటువంటి బూందీని వేసేసి కలిగిపెట్టి ఒక వెడల్పాటి ప్లేట్లోకి నెయ్యి రాసి మొత్తం వంచేసి సమానంగా సర్చినట్లయితే మీకు ఈ విధంగా చెక్కలాగా వచ్చేస్తుందండి. చాలా టేస్టీగా, ఎంతో బాగుంటుంది, స్వీట్ షాపుల్లో ఉన్నంత టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇక బెల్ల బూందీ అయితే అయిపోయిందండి, చేసేసాము. ఇప్పుడు కొబ్బరి బూరెలు వండుకోబోతున్నామండి. కొబ్బరి బూరెలు కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే, 3 కొబ్బరికాయలు, 3 కేజీలు బియ్యం, 2 కేజీల బెల్లం, ఇలాచీ పౌడర్. ఎప్పుడైనా కొబ్బరి బూరెలు వండుకోవాలి అంటే మాత్రం ఒకరోజు ముందుగానే ఉదయాన్నే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 3 కేజీల బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు నానబెట్టుకొని చక్కగా కడిగి వంచేసుకొని తడి అనేది లేకుండా ఉంచుకోవాలండి. తర్వాత ఒక సంచిరి వేసి మరాడించుకోవాలి. ఇంటికి పిండి వచ్చిన వెంబటే చక్కగా పొయ్యది పెట్టుకొని దాని మీద వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసుకోవాలి. 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. 2 కేజీలు బెల్లం అని చెప్పుకున్నాం కదా, దంచి ముందుగా వెడల్పాటి పాత్ర నీళ్లు పోసుకున్నాం కదా, ఈ నీళ్ళల్లోకి ఆ బెల్లాన్ని అంతటిని వేసేయాలన్నమాట. కొద్దిగా బెల్లం అది కరిగిన తర్వాత అప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేయాలండి. తర్వాత కొద్దిగా పాకం చూసుకోవాలి, పాకం ఎలా పట్టాలో చెప్తాను. నేను చెప్పినట్లుగా మీరు కొబ్బరి బూరెలు వండుకున్నట్లయితే చక్కగా మెత్తగా ఉన్నటువంటి కొబ్బరి బూరెలు, ఎంతో టేస్ట్గా ఉన్న కొబ్బరి బూరెలు చక్కగా తినవచ్చు అన్నమాట. అత్తయ్య గారు వంటలు, పిండి వంటలు కూడా చాలా బాగా చేస్తారండి. అత్తయ్య గారికి మాత్రం మెయిన్ సెక్షన్ పొయ్యి దగ్గర కూర్చోబెట్టాము. ఉదయం నుంచి సాయంత్రం దాకా వండుతూనే ఉన్నారండి. అత్తయ్య గారు పిండి ఇంకా అలానే కూర్చొని ఉన్నారు. మిగతావి అందించాల్సినవి కానీ ఆ పిండితో జల్లించటం ఇవన్నీ కూడా పక్క నుంచి నేను సహాయం చేస్తున్నాను. నేను, అత్త, చిన్ని అందరం కూడా ఉన్నామండి, పక్క పక్కనే ఉన్నాము. ఇంతలో మాటల్లోనే పాకం దగ్గర పడిపోయిందండి. పాకం ఎలా మనకు తెలుస్తుంది,
ఇలా కొబ్బరి బూరెలు కంటే ఇలా కొద్దిగా ప్లేట్లో నీళ్లు పోసుకొని కొద్దిగా బెల్లం పాకాన్ని కనుక ఇందులో వేసుకున్నట్లయితే దగ్గరగా ఉండలాగా వస్తుందండి. ఉండ వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరి అనేది వేయాలన్నమాట. కొబ్బరి ఉడికిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వరిపిండిని వేస్తూ ఇటువంటి ఒక పెద్ద కర్రని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. లేదంటే ఉండగట్టేస్తుంది, పాకం అంతా కూడా ఉండలు ఉండలుగా ఉంటుంది. అందుకని కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ పొయ్యి మీద మంట కొద్దిగా సెగ మీద ఉండాలండి. అంతేకాని ఎక్కువ మంట పెట్టకూడదు, మాడిపోతుంది పాకం అనేది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. పొలల పొయ్యి మీద కాబట్టి ఇంకా బాగా ఈ కొబ్బరి బూరెలు అనేవి టేస్ట్గా ఉంటాయండి. ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసిన తర్వాత కర్ర పైకి లేచి చూసినట్లయితే పిండి అనేది జారకుండా ఈ విధంగా ఉన్నట్లయితే కరెక్ట్గా కొబ్బరి బూర అనేది వస్తుందన్నమాట. ఇక వేడివేడిగా ఉన్నప్పుడే మీరు కొబ్బరి బూరెలు అనేది చేసేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకోవాలి, చెయ్యి అయితే కాలిపోతుంది చూడండి. అరిటాకు మీద కొబ్బరి బూర అనేది చూడండి, చాలా చక్కగా నిండుగా కనిపిస్తుంది కదూ. ఈ విధంగా మందంగా కానీ పలచగా కానీ పెద్దగా కానీ మనకి చక్కగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత చక్కగా నూనె అనేది ఎక్కువగా పెట్టుకుని మూకిట్లో ఒక్కొక్కటి వేస్తే ఇలా వేయించుకోవాలి. ఇలా వెంట వెంటనే వేయించుకోవచ్చు, త్వరగా వేగిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పాకం అనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఇలా, చాలామంది కొబ్బరి బూరలు అంటే భయపడిపోతూ ఉంటారండి. నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే ఈజీగా కొబ్బరి బూర అనేది టేస్ట్గా చేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటాయండి, నెల రోజులైనా సరే మీకు అనేవి కొబ్బరి బూరలు పాడవన్నమాట. ఇదిగోండి చక్కటి కొబ్బరి బూరలు ఎంత చక్కగా మంచి కలర్తో ఏగుతూ ఉన్నాయో. ఇక ఇవైతే మేము చేసేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా, ఆకువడలు చేస్తున్నాం. అరిటాకుల్లో ఆకువడలు చేస్తున్నామండి. అరిటాకుల్లో ఆకువడలు చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే ఈ ఆకువడలు కూడా గట్టిగా లేకుండా మరీ ఎర్రగా నల్లగా ఏగిపోకుండా తెల్లగా స్వీట్ షాపుల్లో ఉండేటటువంటి చెక్కలైతే మా పిన్ని బాగా చేస్తుందండి. కాబట్టి చెక్కలు అంటే మాత్రం మా పిన్ని గుర్తొస్తుంది, చాలా బాగా చేస్తుంది చెక్కలు. ఇదిగోండి పెద్ద పెద్ద చెక్కలు స్వీట్ షాపుల్లో అలా కనిపిస్తున్నాయా. అన్నీ కూడా ఒకటే సైజులో సమానంగా వేగుతూ పచ్చిశనగపప్పు పైకి కనపడుతూ చూడడానికి ముచ్చటగా ఉన్న ఈ చెక్కలు మాత్రం మా పిన్ని చేసిందండి. చాలా బాగా చేస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక ఈ చెక్కలను కూడా తయారు చేసామంటే మీకు సపరేట్గా వీడియో పెట్టమన్నా కూడా నేను మీ వీడియో షేర్ చేస్తాను. ఇక అలాగే వేరుశనగ గుళ్ళతో పకోడీ చేస్తున్నారండి. మా అత్తయ్య గారు చాలా స్పెషల్గా ఈ వేరుశనగ గుళ్ళ పకోడీ చేస్తూ ఉంటారు. చాలా ఎమ్మీగా ఉంటుందండి, స్వీట్ షాపుల్లో ఉన్నట్లుగానే వస్తాయన్నమాట, అంత బాగా చేస్తారు. ఇందుకు మనం వీడియో పెడుతున్నప్పుడు కూడా ఎవరికైనా యూజ్ అయితే బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క వీడియో మీ అందరూ షేర్ చేయడం జరుగుతుంది. ఇక ఈ విధంగా అయితే వేరుశనగల పకోడీ కూడా అత్తయ్య గారు చేస్తున్నారు. ఇంట్లో మా పిన్ని వంటలు చేస్తాం, ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఒక రోజేమో మా చిన్న వాళ్ళ ఇంట్లో, అంటే ఈవిడెవరు మా చెల్లి మా బాబాయ్ గారి అమ్మాయి, వీళ్ళింట్లో చేసాం. ఇప్పుడు మా ఇంట్లో వీళ్ళందరూ కలిసి చేస్తున్నామండి. ఇలా సందడిగా నలుగురు కలిసి చేసుకుంటేనే పిన్ని వంటలు చేసుకున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సరదాగా పిన్ని వంటలు మా ఇంట్లో కూడా గలగల్లాడే చెక్కలు తయారైపోతున్నాయండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా స్వీట్ షాపులో కనపడేటువంటి చెక్కలు అనమాట. తింటుంటే నోట్లో కరిగిపోతున్నాయి అనే చెప్పాలండి. గట్టిగా లేవు, అలాగనే శుతిమెత్తగా లేవు అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా మేమైతే ఇప్పుడు ఆకువాళ్ళు చేసేసాము. ఇక కొబ్బరి బూరెలు అండి, ముందుగానే మీకు వీడియో షేర్ చేశాను కదా ఇంకెందుకులే అని చెప్పి మేము ఇంట్లో ఏ విధంగా చేసుకుంటున్న విషయాన్ని మాత్రం షేర్ చేస్తున్నాను. అరిటాకుల్లో కొబ్బరి బూరెలు, అరిటాకుల్లో ఆకువడలు ఇప్పుడైతే చేసుకుంటున్నాము. ఇక 5 గంటల సమయానికైతే ఇవన్నీ అయిపోయినాయండి. సరే మేమేం చేసాము, ఇంకేదన్నా వండుదాం అనుకున్నాము. అరటి పువ్వులు అంటారు కదా, వాటిని కూడా చేద్దాం అనుకున్నామండి. 1 కేజీ అరటి పువ్వులు చేసాము, చాలా బాగా వచ్చినాయి అవి కూడా. వాటిని కూడా మీకు సపరేట్గా వీడియో షేర్ చేయమంటే చేస్తాను, ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది. లేదా పల్లెటూరులో మేము ఏ విధంగా చేసుకుంటున్నాం తెలుసుకోవాలనుకుంటే మాత్రం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక పక్కన కొబ్బరి బూరెలు చేస్తుంటే మరో పక్కన అరటి పువ్వుల కోసం పిండి కలుపుతున్నానండి. ఇలా ఈ విధంగా ఈ సంక్రాంతికి సరదాగా పిండి వంటలు ఈ విధంగా అయితే చేసుకున్నాం మేము. సరదాగా గడిచిందండి. కాన్వర్సేషన్ అందరం ఒక దగ్గర చేరామంటే మాటలు కొదవలేదు. ఇలా మాట్లాడుకుంటూ చేసుకున్నామంటే అసలు పనిలో అలసట అనేది ఉండదన్నమాట. 3 రోజులుగా వండుతున్నామండి, 3 ఇంట్లో కూడా 3 రోజులు వండాము. ఇవే పిండి వంటలు వండాము కామన్గా. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరు నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.